వాట్సప్ ఓ పెళ్లిని ఆపేసింది. వధువుకు వాట్సప్ వాడకం ఓ వ్యసనంగా మారిపోయిందంటూ పెళ్లి రద్దు చేసుకున్నారు వరుడు తరపు బంధువులు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే అమ్రోహ జిల్లాకు చెందిన ఓ వధువు తన కుటుంబీకులతో కలిసి వరుడు కోసం ఎదురు చూస్తూ కూర్చుంది. ఇంతలో వరుడి తరపు వారు రానే వచ్చారు. అయితే ఈ పెళ్లి జరగదని తేల్చి చెప్పేశారు. దాంతో వధువు ఆమె కుటుంబీకులు ఒక్కసారిగా షాక్ గురయ్యారు. కారణం ఏంటని అడగ్గా వధువు 24 గంటలు వాట్సాప్తోనే బిజీగా ఉంటుందని, అలాంటి వ్యసనం ఉన్న కోడలు వద్దని అన్నారు. వధువు తరపు వారు పోలీసులను ఆశ్రయించారు. పెళ్లి కొడుకు వాళ్ళు పెళ్లికి 64 లక్షలు కట్నంగా కావాలని డిమాండ్ చేశారని, అది ఇవ్వనందుకు తమ కుమార్తెపై నిందలు వేస్తున్నారని పాపోయారు. ఈ మేరకు వరుడు కుటుంబీకులను పోలీసులు విచారిస్తున్నారు. అయితే పెళ్లి రద్దుకు వాట్సాప్ కారణమా కట్నం కారణమా అనేది తేల్చే పనిలో పడ్డారు పోలీసులు. మన డైలీ T10 అప్డేట్స్ కోసం రైట్ సైడ్ లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి ఆ పక్కనున్న గంట కొట్టడం మర్చిపోకండి.